ఎంఎన్సీ కంపెనీలో జాబ్ పేరుతో మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేశామని సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడించారు. ఎరిక్సన్ గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సీనియర్ ఎంప్లాయీని అని నిందితుడు సీతయ్య చెప్పాడు. బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్గా బ్యాక్డోర్లో జాబ్ ఇప్పిస్తానని చెప్పి 2.5 లక్షల బాధితుడు పవన్ నుంచి తీసుకున్నాడు. ఫేక్ ఆఫర్ లెటర్ని బాధితుడు పవన్కి పంపించాడు. బాధితుడు కంపెనీకి వెళ్ళగా ఇదంతా ఫేక్ అని కంపెనీ వాళ్ళు చెప్పారు. నిందితుడు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యి 2 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు. నిందితుడు మరో 6 కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. డబ్బులిస్తే జాబ్ ఇప్పిస్తామని చెప్పే వాళ్ళని నమ్మకూడదని ఆమె అన్నారు. చూపించండి మేడం, ఏదన్నా ఈ 2 పాస్బుక్ రావాలి. ఓకే, ఓకే మేడం. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు సైబర్ క్రైమ్ పోలీస్ హైదరాబాద్ సిటీ 3 కేసెస్ సంబంధించి మనం ఇక్కడ ఉన్నాము. 3 కేసెస్, అందులో 2 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసెస్, అట్లాగే 1 జాబ్ ఫ్రాడ్. ఈ కేసెస్లో అక్యూజ్ను మనం అరెస్ట్ చేసి సీజర్స్ కూడా చేయడం జరిగింది. దీనిలో మొదటి కేసు మనం చూస్తే విక్టిము యాక్చువల్గా ఇతను ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజనీర్గా చేస్తున్నాడు హైదరాబాద్లో. 30 ఇయర్స్ ఉంటాయి అన్నమాట. ఇతనికి టెలిగ్రామ్లో ఒక మెసేజ్ వచ్చింది. ఏంటి అని అంటే, పార్ట్ టైం జాబ్ ఉంది careerbuilder.com India Private Limited అని చెప్పేసి, దీనిలో పార్ట్ టైం జాబ్ ఉంది, చేస్తే మీకు వస్తాయి, డబ్బులు వస్తాయి అని చెప్పేసి వచ్చిన మెసేజ్ని బట్టి ఇతను ఏం చేశాడంటే, ఇది జెన్యున్ అనుకున్నాడు. ఆల్రెడీ ఇతను ప్రాజెక్ట్ ఇంజనీర్గా చేస్తున్నాడు, బట్ ఈ పార్ట్ టైంలో ఇంకా అడిషనల్గా మనం సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఇతను ఇందులో రిజిస్టర్ చేసుకున్నాడు. రిజిస్టర్ చేసుకొని ఒక లింక్ పంపించారు వీళ్ళు, airlineskyjob.com అని చెప్పేసి ఒక లింక్ పంపారు అన్నమాట. ఆ లింకులో రిజిస్టర్ చేసుకొని ఇతను వాళ్ళు చెప్పినటువంటి టాస్క్లు చేస్తున్నారు. టాస్క్ హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ నుంచి మేము విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే, ఈ రకంగా పార్ట్ టైం జాబ్స్ అనేసి మీకు అమౌంట్ వస్తుంది, బోనస్ వస్తుంది, మీరు ఇన్వెస్ట్ చేయండి, లేదు ఇందులో పార్టిసిపేట్ కండి, టాస్క్ పర్ఫామ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పే ఒక ఫ్రాడ్యులెంట్ వర్డ్స్ని నమ్మి డబ్బులు పెట్టి మోసపోవద్దు. జాబ్ ఇస్తామని చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా డబ్బులు అడగరు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. అమౌంట్ ఫ్రాడ్ చేశారు వీళ్ళు. అట్లాగే ఒక కేసు మన రాచకొండ కమిషనరేట్, అందులో 65 లాక్స్, సైబరాబాద్లో 2 కేసెస్, అందులో 10 లాక్స్ డిఫ్రాడ్ చేశారు. సో ఈ A1 and A2 కలిపి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ అకౌంట్స్లో ఇలా మేము మీకు అమౌంట్స్ పార్ట్ టైం జాబ్లో అమౌంట్ ఇస్తాము, మీకు ప్రాఫిట్స్ వస్తాయి, జాబ్లో టాస్క్లు చేస్తే మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఇన్నోసెంట్ విక్టిమ్స్ని టెలిగ్రామ్ ద్వారా అట్లాగే వాట్సాప్ ద్వారా లూర్ చేసి డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి, ఇనీషియల్గా కొంత అమౌంట్ బోనస్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు మోటివేట్ అవుతున్నారు ఈ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో. సో వాళ్ళని అట్లా మోటివేట్ చేసి ఇంకా ఇన్వెస్ట్ చేసి నెగిటివ్ బ్యాలెన్స్లోకి వెళ్ళింది, మీరు ఇంకా అది తీసుకోవాలి అని అంటే ఇంకా ఇన్వెస్ట్ చేయాలి అనేసి చేస్తున్నాం. వీళ్ళని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అబ్దుల్లా ఫారూక్ జుంజునియా దగ్గర మనము సీజర్స్ చేసాము కొన్ని. టోటల్గా మనకు చూసినట్లయితే అన్ని బ్యాంక్స్ వేరియస్ బ్యాంక్స్ కలిపి 63 చెక్బుక్స్ మనం వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసాము. అంతేకాకుండా డెబిట్ కార్డ్స్ 83, సిమ్ కార్డ్స్ ఒక 17, మొబైల్స్ 9 మొబైల్స్, అలాగే ఒక ల్యాప్టాప్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా A2 మనం అరెస్ట్ చేసినప్పుడు మొహమ్మద్ షోయబ్ బబ్లూ ఖాన్ ఇతను అరెస్ట్ చేసినప్పుడు అతని పొజిషన్లో నుంచి ఒక 5 లాక్ క్యాష్ కూడా సీజ్ చేశాము. అట్లాగే ఈ డెబిట్ కార్డ్స్, పాస్బుక్స్ ఒక 11 పాస్బుక్స్, 38 డెబిట్ కార్డ్స్, అలాగే చెక్ బుక్స్ ఒక 37, ఇవే కాకుండా రబ్బర్ స్టాంప్స్ అన్నమాట. ఫేక్ కంపెనీస్ వీళ్ళు షెల్ కంపెనీస్ ఓపెన్ చేయడానికి వీళ్ళు ఆధార్ కార్డ్స్, అట్లాగే ఈ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫోర్స్ చేసి క్రియేట్ చేసి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు, కరెంట్ అకౌంట్స్. సో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అన్నీ కూడా మనం సీజ్ చేసాం
ఏవైతే స్టాంప్స్ ఫేక్ కంపెనీకి సంబంధించిన రబ్బర్ స్టాంప్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ కేసులో మనకి వీళ్ళని పట్టుకోవడంలో అరెస్ట్ చేయడంలో సీజర్స్లో టీమ్ లెడ్ బై నరేష్ ఇన్స్పెక్టర్, అట్లాగే శైలేంద్ర ఎస్ఐ శైలేంద్ర, మహమ్మద్ ఫిరోజ్ అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్, అట్లాగే మహేశ్వర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్, ఏసీపీ మన సైబర్ క్రైమ్ శివమూర్తి గారి సూపర్విజన్లో మీ టీమ్ అంతా కూడా ముంబై అలాగే గుజరాత్లో వెళ్ళి ఈ అక్యూజ్ను పట్టుకొని ఈ సీజర్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఒకటేంటంటే ఇదేదో జెన్యున్గానే ఉందని చెప్పేసి ఇతను కంటిన్యూ చేశాడు టాస్క్స్. సో 10,500 తర్వాత పెట్టారు, ఇంకెట్లా ప్రతి టికెట్ బుకింగ్కి కూడా ఇతనికి అమౌంట్ రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. చేసినప్పుడు ఇతనికి బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది అకౌంట్లో. సో అకౌంట్లో బ్యాలెన్స్ నెగిటివ్ అయినప్పుడు అది మళ్ళీ బ్యాలెన్స్ చేయడానికి రీఇన్వెస్ట్ చేయాలని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ రకంగా ఇతను ఈ టాస్క్లు చేసుకుంటూ టోటల్గా అరౌండ్ 3 lakhs దాకా ఇందులో పెట్టారన్నమాట. పెట్టినప్పుడు విత్డ్రా చేసుకుంటాను నేను అన్నప్పుడు ఇతను 63,000 మాత్రం తీసుకోగలిగాడు. రిమైనింగ్ ఇంకా తీసుకోవాలి అని అంటే నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇంకా మీరు 468,000 కట్టాలి, కడితే మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ వస్తాయని చెప్పేసి ఇతనికి మెసేజ్లు వచ్చింది. సో అప్పుడు ఇతను రియలైజ్ అయ్యి ఇది ఫ్రాడ్ జరిగింది అనేసి మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కంప్లైంట్ ఆధారంగా మనకి ఎఫ్ఐఆర్ బుక్ అయింది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో. సో క్రైమ్ నెంబర్ 2436/2023 అంటే సెక్షన్ 66CDIT యాక్ట్, అట్లాగే 419/420 IPCలో కేసు రిజిస్టర్ అయింది. దానిలో ఇన్వెస్టిగేషన్ మన నరేష్ ఇన్స్పెక్టర్ టేకప్ చేశారు. టేకప్ చేసి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ అంతా వెరిఫై చేసిన తర్వాత వీళ్ళు అక్యూజ్డ్ గుజరాత్ సూరత్లో ఉన్నారని చెప్పేసి వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ముందుగా అకౌంట్ హోల్డర్స్ని వీళ్ళని చూసినప్పుడు ఒక అకౌంట్ హోల్డర్ మనకి ముంబైలో దొరికాడు అన్నమాట. సో 24th రోజు ఇతన్ని అరెస్ట్ చేశారు. 24th రోజు ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇతని పేరు మహమ్మద్ షోయబ్ బబ్లూ ఖాన్, మహమ్మద్ షోయబ్ బబ్లూ ఖాన్ అని చెప్పేసి ఇతన్ని ముంబైలో దొరికాడు మనకి. ఇతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి ఇతన్ని వెరిఫై చేసి ఇంట్రాగేట్ చేసినప్పుడు మనకి మెయిన్ అక్యూజ్డ్ రోల్ అనేది తెలిసిందన్నమాట. సో ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత మెయిన్ అక్యూజ్డ్ కోసం మళ్ళీ టీము గుజరాత్లో ఉన్నాడు మెయిన్ అక్యూజ్డ్ అనే ఇన్ఫర్మేషన్ తోటి సూరత్కు వెళ్ళారు నరేష్ ఇన్స్పెక్టర్ అండ్ టీమ్. వెళ్ళినప్పుడు సూరత్లో మనకి ఈ ఏవన్ దొరికాడు, అబ్దుల్లా ఫరూక్ జున్జనియా అని చెప్పేసి ఇప్పుడు ఈ ఏవన్ అనేవాడు మనకి సూరత్లో దొరికాడు అన్నమాట. ఇతన్ని అప్రహెండ్ చేసినప్పుడు మనకి వెరిఫై చేస్తే ఏంటంటే 42 కేసెస్లో ఈ అకౌంట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఏదైతే ఈ ఫ్రాడ్లో ఉన్నాయో ఈ అకౌంట్స్ టోటల్గా మనకి 42 కేసెస్లో ఉన్నాయి. అందులో 6 కేసెస్ యాక్చువల్గా తెలంగాణ స్టేట్లో ఉన్నాయి అన్నమాట. అవుట్ ఆఫ్ 42 కేసెస్ అక్రాస్ ఇండియా 6 కేసెస్ తెలంగాణకు సంబంధించినవి. అందులో మన హైదరాబాద్ కమిషనరేట్లే 3 కేసులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ నుంచి మేము విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే, ఈ రకంగా పార్ట్ టైం జాబ్స్ అనేసి మీకు అమౌంట్ వస్తుంది, బోనస్ వస్తుంది, మీరు ఇన్వెస్ట్ చేయండి, లేదు ఇందులో పార్టిసిపేట్ కండి, టాస్క్ పర్ఫామ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పే ఒక ఫ్రాడ్యులెంట్ వర్డ్స్ని నమ్మి డబ్బులు పెట్టి మోసపోవద్దు. జాబ్ ఇస్తామని చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా డబ్బులు అడగరు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.